శశాంక్ గారు, సో ఈ వార్త ఎప్పుడు తెలిసిందండి? ప్రస్తుతం ఏంటి పరిస్థితి? కుటుంబ సభ్యులతో మాట్లాడారా? ఏం జరుగుతోంది? దాదాపు ఆరున్నర మధ్యలో కాల్ వచ్చిందండి. స్థానిక నాయకులకు అందరికి కూడా మాకు కంటోన్మెంట్లు, మాకు అందరికీ కూడా కాల్స్ వచ్చినాయి. అయితే ఒకటే కన్ఫర్మేషన్ అనేది లేకుండే మేము అందరం కూడా కోరుకున్నది ఏంటంటే క్రిటికల్ గా ఉన్నారు కావచ్చు, రికవర్ అయి రావాలి అనేది. ఎందుకంటే నిజంగా చాలా షాకింగ్. యువ నాయకురాలు, సోదరి చాలా చిన్న వయసులో మంచి అవకాశం వచ్చింది ఎమ్మెల్యేగా. అయితే బాధాకరం ఏంటంటే కేవలం మొన్న ఒక 5 రోజుల క్రితమే పూజ్యులు స్వర్గీయులు సాయన్న గారు సమత్రికం చేసుకోవడం జరిగింది. ఆ కుటుంబంలో మళ్ళీ ఇంత ఇమీడియట్ గా ఇంకొక విషాదం. మాకు ఇక్కడ కంటోన్మెంట్ లో కానివ్వండి, పార్టీలో కానివ్వండి, నిజంగా కూడా చాలా బాధాకరం, వెరీ అన్ఫార్చునేట్ అండి. ప్రశాంత్ గారు, మీరు మూడు అంటే ఇంతకు ముందు జరిగిన 2 ప్రమాదాలు అప్పుడు కూడా ఆమెతో మాట్లాడుంటారు కదా? సరిగ్గా డిసెంబర్ 23 లిఫ్ట్ లో దాదాపు ఒక 3 గంటల సేపు ఆవిడ ఇరుక్కుపోయారు. చాలా కష్టపడి ఆవిని బయటకు తీసిన సందర్భము, ఆ దృశ్యాలని కూడా మనం చూస్తూ ఉన్నాము ఒకవైపు. సో ఆ సమయంలో తర్వాత ఇంకొకసారి ప్రమాదం జరిగినప్పుడు ప్రశాంత్, మీరు ఆమెతో మాట్లాడారా? అప్పుడు ఆ సందర్భంలో ఆమె ఏమన్నారు? ధైర్యంగానే ఉన్నారా? ఏంటి ప్రమాదాలు అన్న ఒక అనుమానాలు ఇట్లాంటివి ఏం వ్యక్తం చేయలేదా? అంటే ఒకటండి, వారు నిజంగా కూడా ఫైటర్. అమ్మాయి సోదరి బాధ్యత తీసుకున్నది, వారి కుటుంబ బాధ్యత తీసుకున్నది, వారి తండ్రి తర్వాత ఒక స్టెప్ తీసుకున్నది, ముందుకొచ్చింది సమాజ సేవలో, పార్టీలో పనిచేయడానికి క్రియాశీలకంగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి. సో షీఈస్ ఫైటర్. ఇన్ఫాక్ట్ ఏంటంటే ఒక స్కూల్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వెళ్లాల్సి ఉండే, తనను వెళ్ళండి అని నేను మాట్లాడడం జరిగింది. అప్పుడే మొన్న ఈ ప్రమాదం జరిగింది. సరే పర్లేదులేండి, అడ్జస్ట్ చేసుకుంటారు ఆ స్కూలు, మాకు లోకల్ కంటోన్మెంట్ లో ఆ స్కూల్ షీ వాజ్ సపోజ్ టు బి చీఫ్ గెస్ట్. సో కొంత ప్రమాదం వల్ల కొంత కొన్ని రోజుల నుంచి కార్యక్రమాలు, ఒక 2-3 రోజుల నుంచి కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండే. సో ఇలాంటి సమయంలో మళ్ళా ఇది జరగడము నిజంగా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు, కోలుకోలేకపోతున్నారు ఈ బాధ నుంచి.